కన్నులు మిరుమిట్లు గొలిపే ఆ కాంచన పద్మం నీకు కనవస్తున్నదా? అవును ప్రభు. ఓ అయితే ఇది ప్రమక. ఆగండి ప్రభు, నా మనసు ఏదో కీడుని శంకిస్తున్నది. కీడ? కీడు క్రీనీడ కూడా నాపైనే కాదు నా రాజ్యం పైనే వాలటానికి సాహసించదే. బంగారు కమలం సృష్టిలో కలి విని ఎరిగింది ప్రభు. అందుకే ఈ పుష్పాన్ని ఆ బ్రహ్మ ఈ రావణ బ్రహ్మకు సమర్పించాడు. ఇది ఇంతకు ముందు ఇక్కడ లేదు. ఇక ముందు ఉండబోదు. నా భూతో నా భవిష్యత్తి అనిపించుకునే యోగ్యత గలవన్నీ నావి నావే. ఇదేదో దేవతల మాయగా కనిపిస్తుంది. మాయ? నాకు తెలియని మాయలా? మంచిది, మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. లక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ ప్రసన్నం మమ సర్వదా. నాయన విభీషణ సాక్షాత్తు ఆదిలక్ష్మీనమ్మ, సందేహం లేదు. వైష్ణవ వేరి రాజ్యంలో విష్ణువు భార్య అవతరించుట రాజమాత కైకశీదేవి దానవ సంహారానికై ఆ దేవతాగణం తలపెట్టిన జగన్నాథకల్లో ఇది ఒక భాగం. ఈ బిడ్డ కారణ జన్మురాలే, సందేహం లేదు. ఈమె రావణ ప్రభువుకే కాదు రాక్షస జాతికే అరిష్టం తెచ్చిపెట్టగల బీజం. దీనిని ఈ దశలోనే నాశనం చెయ్యటం మనకు క్షేమకరం. ఆచార్యవర్య, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డను హతమార్చదమా? మార్గాంతరం లేదు. నా కన్న బిడ్డవనే నేను పెంచుతాను. బిడ్డ తన తల్లిదండ్రులకు కీడు చేయలేదు కదా. మహారాణి, ఈ బిడ్డ కేవలం పసిబిడ్డ కాదు, పగపట్టిన వేదవతి. ఈ ఒక్క బిడ్డ మాత్రమే కాదు, దినదినం శాపగ్రస్తమవుతున్న దైత్య జాతిని ఎన్నో శక్తులు చుట్టుముట్టబోతున్నాయి. దైత్యేశ్వరుడు రావణ బ్రహ్మకు తపోధనం క్షీణిస్తున్నది. బిడ్డను హతమార్చడం నా మతం కాదు. లక్ష్మీదేవి అంశే అయిన ఈ బిడ్డను కన్న తండ్రి సముద్రునకు సమర్పించుతాం. ముందుగా అన్నగారికి తెలపడం సముచితం కాదా గురువర్య? విభీషణ, లంకా రాజ్యానికి అసురుకుల సర్వానికి ఆపద వచ్చే వేళ ఉచితానుచిత నిర్ణయం.
కులగురువు ఈ శుక్రాచార్యునది. చర్చలకు వ్యవధి లేదు. ఈ బిడ్డ సంచలించి ఏడ్వరాదు. ఒక్క కన్నీటి బొట్టు ఈ సీమలో పడరాదు. పడితే అది ప్రళయాగ్ని వలె ఈ లంకా రాజ్యాన్నే దహించి వేస్తుంది. విభీషణ త్వరపడు. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మే గంగాధరాైలోప్యకుటుంబిని సరసిజా వందే ముకుందప్రియా శతానంద ఈ బిడ్డ తేజస్సు చూడగా దైవాంశ సంభూతురాలుగా తోస్తున్నది. అవును మహారాజా, సంతానం కోరి తాము తలపెట్టిన యాగం ఈ విధంగా ఫలప్రదం కావడం ఈశ్వర కటాక్షం. ఈ పుణ్యభూమిలో నాగేటి చాలును తోచిన ఈ బాలకు సీత అని నామకరణం చేస్తుంది.